తేనెటీగలు పక్షులు అడవి జంతువులు భూమిపై జీవం మనుగడకు దోహదం చేస్తూ ఉంటాయి ఇవి లేనిదే భూమిపై ప్రకృతి లేదు పర్యావరణం సమతుల్యత కోల్పోతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు తేనెటీగలు ప్రమాదంలో పడ్డాయి మీకు తెలుసా తేనెటీగల వల్లే అడవులు అభివృద్ధి చెందుతాయి అసలు అవి లేకపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లటం ఖాయమని తేల్చి చెప్తున్నారు నిపుణులు తేనెటీగలు సృష్టిలోనే ఓ గొప్ప సహజ సిద్ధ ఇంజనీర్లుగా చెప్తున్నారు షడ్భుజాలతో ఆరువేల గదుల ఇళ్లను పక్కపక్కనే నిర్మించుకోగల సామర్థ్యం వీటి సొంతం అంతేకాదు సమైక్య జీవనానికి ప్రతీకలైన తేనెటీగలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి పూలలోని మకరందాన్ని సేకరించుకు తెస్తాయి ఆ క్రమంలో ఒక పువ్వుపైని పుప్పొడిని మరో పైకి విస్తరింపచేస్తాయి అలా జరిగే పరాగపరాగ సంపర్కం వల్లే వృక్షజాతి వికసిస్తుంది వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు మొక్కలు మరగగలుగుతున్నాయంటే అతి సుయోక్తి ఎంతమాత్రం కాదు మిగతా జీవులు ఈ పనులు చేయవని కాదు కానీ కోట్లాదిగా ఉండే తేనెటీగల వల్ల వేగంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో రకాలైన పంటలు వీటి వల్లే పండుతున్నాయి ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే తేనెటీగలు మొత్తం అవతరించిపోతే కేవలం ముప్పై రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతటి విశిష్టత గల తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచ్చిపడింది నూట ఎనభై రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్య సమితి తమ అధ్యయనాల ద్వారా తేల్చి చెప్పింది వీటిని సంరక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగింది భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి నీరు సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు కూడా అంతే అవసరం నేలపై ఉన్న వృక్ష జాతులతో పాటు తొంభై శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్ల అభివృద్ధి చెందుతున్నాయి మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంటుంది అది ప్రకృతి జీవజాతులకు నిర్దేశించిన బాధ్యత వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ ప్రకృతికి ఎంతో మేలు కలుగ చేస్తున్న ఇప్పుడు అంతరించుకుపోయే ప్రమాదంలో ఉన్నాయి కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక అంతేగా ఐరాస ఈ విషయంపై శ్రద్ధ తీసుకుంటోందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగంగా ఉంటాయన్నది స్పష్టం మానవ మనుగడంతా వాటిపైనే ఆధారపడి ఉంటుంది పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వ్యాపకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి ఇది నాణానికి ఒకవైపు అయితే ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారంగా చెప్పుకునే తేనె రాయల్ జెల్లీ మైనం వంటి అరుదైన పదార్థాలను కూడా అందిస్తున్నాయి వాటితో పాటు తేనెటీగల విషయాన్ని సేకరించి ఇతర ఉత్పత్తుల రక్షణకు కూడా వినియోగిస్తున్నారు అయితే రైతులు తమ పంటల రక్షణ కోసం వాడుతున్న పురుగు మందుల పరిమాణం మితిమీరుతోంది దీంతో తేనెటీగల జాతి తగ్గిపోతుందని జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా తేనెటీగలు అంతరించుకుపోవడానికి కారణంగా నిలుస్తోంది ఇవి సహజ సిద్ధంగా ఉండే గుణం మేరకు పూల ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్లు యూకే అగ్రికల్చరల్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆ దేశంలో గత పదేళ్లలో పదమూడు జాతులు అంతరించిపోగా మరో ఐదు జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది అందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని మరో నూట ఎనభై జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ ప్రకటించింది యుద్ధ ప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్తులో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది మొక్కలు పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ రెండు వేల పద్దెనిమిది మేలో యునైకెడినైట్స్ అని పిలిచే మూడు రకాల పురుగు మందులపై నిషేధాన్ని విధించింది అయితే అంతకుముందే రెండు వేల పదకొండులో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికారకరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది కాగా రెండు పంతొమ్మిది చైనాలోని కుంగ్మంగ్ లో జరిగిన సమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్లో రెండు వేల నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులు తగ్గించాలని నిర్ణయించింది ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒకటే పరిష్కారమని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి ప్రభుత్వాలు సంస్థలు పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే ఇరవై ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ చెప్తున్న ప్రకారం దాదాపు ఎనభై మిలియన్ల సంవత్సరాలుగా తేలటికల ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి ఏటా ఒకటి పాయింట్ ఏడు ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల మనకు అందిస్తున్నాయి ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడో వంతు తేనెటీగలపైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు తొమ్మిదలు సీతాకోకచిలుకలు చిలుకలు పక్షులు కొన్ని జంతువులు కీటకాలు పరాగ సంపర్కానికి మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్న అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందుంటాయి అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే తేనెను కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు ఎందుకు అంటే రాను రాను నిజంగానే తేనెటీగలు తక్కువ తేనె డిమాండ్ ను అందుకోలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి అదే కాకుండా శాఖాహారు తేనెను మాంసాహారంతో సమానంగా చూస్తారు వారి కోసం కూడా తేనెటీగల ప్రసక్తి లేకుండా తయారయ్యే ఆర్టిఫిషియల్ హానిని ముందుకు తెస్తున్నారు చూడ్డానికి అచ్చం సహజ సిద్ధమైన తేనెలా ఉండేలా చూస్తున్నారు సాధారణంగా సహజసిద్ధమైన తేనెను అడవుల్లో చెట్లపై దొరికే తేనె పట్ల నుంచి సేకరిస్తారు దాని తేనెటీగల పూల మకరంద నుంచి సేకరించి ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గా మార్చి తేనె పట్లలో భద్రపరుస్తారు అయితే అదే పనిని శాస్త్రవేత్తలు సూక్ష్మజీవుల ద్వారా ప్రయోగశాలలు తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు అయితే అలా తయారైన తేనె రుచిలో రంగులో వాడకంలో అసలైన వాటికి దగ్గరగా కూడా ఉండవని చాలా మంది అంటారు ఈ రకంగా తయారైన తేనెను వేగన్ హనీ అంటున్నారు ఈ రకమైన తేనె వినియోగం వలన చాలా జాతులు తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు తేనెను వాణిజ్య పరంగా తయారు చేయడం ఒక రకం జాతి తేనెటీగలకు మాత్రమే మేలు చేస్తుంది ఇవి అడవి తేనెటీగలు దేశీయ జాతులతో పోటీ వాటిని వెనక్కి నెట్టేస్తున్నాయి మార్కెట్లో అమ్మే మూడింట రెండు వంతుల తేనెను ఇతర ఆహార పానీయ సౌందర్య సాధనాలు ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు అయితే సాధారణ తేనె కంటే వంద రెట్లు ఎక్కువ ధర ఉండే ఆరోగ్య లాభాలున్నాయని చెప్పే మనుక తేనె లాంటి తేనెను కూడా ఈ ప్రక్రియలో తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదేమైనా సహజ సిద్ధంగా రూపొందించే తేనె ఇచ్చే ఫలితాలు ఆర్టిఫిషియల్ తేనెల్లో కనిపించవు అందుకే వాటిని కాపాడుకోవడం పైన దృష్టి పెట్టాలని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు సో చూసారుగా ఇది వాళ్ళు చెప్తా మరిన్ని సార్ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది